అందరికీ నమస్తే అండి. నీ జీవితంలో నీకు అసలైన తోడు ఎవరు? ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మనా, నాన్ననా, భార్యనా, భర్తనా, కొడుక, కూతుర, స్నేహితుల, బంధువుల? లేదు, ఎవరూ కాదు. నీ నిజమైన తోడు నీ శరీరమే. నీ శరీరం నీకు సహకరించని రోజున, నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా, ఎంతమంది డాక్టర్లు ఉన్నా, జనాలు ఉన్నా, ఏమీ చెయ్యలేరు సాగనంపడం తప్ప. ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవరూ నీ దగ్గర ఉండరుగాక ఉండరు. నువ్వు అవునన్నా కాదన్నా ఇది కఠిన నిజం. నీవు నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు. నీవు వాస్తవానికి ఆత్మ. ఈ శరీరమే నీ అసలైన ఇల్లు. ఏదైతే నీ శరీరం కోసం నీవు బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది. నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని చూసుకుంటావో నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా చూసుకుంటుంది. అసలు నీవేమి తినాలి, నీవేమి చెయ్యాలి, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, నీవెంత విశ్రాంతి తీసుకోవాలి అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి. గుర్తించుకో, నీ శరీరం ఒకటే నీవు జీవిస్తున్న చిరునామా. నీ శరీరమే నీ ఆస్తి సంపద. వేరే ఏదీ కూడా దీనికి తులతూగదు. నీ శరీరం నీ బాధ్యత. డబ్బు వస్తుంది, వెళ్తుంది. బంధువులు, స్నేహితులు శాశ్వతం కాదు. గుర్తించుకో, నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు. ఒక్క నీవు తప్ప. ఊపిరితిత్తులకు ప్రాణాయామం, మనసుకు ధ్యానం, శరీరానికి యోగ, గుండెకు నడక, ప్రేగులకు మంచి ఆహారం తీసుకోవడం, ఆత్మకు మంచి ఆలోచనలు ఇవ్వడం, సమాజం కోసం మంచి పనులు చేయటం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాల కోసం మన స్వర్ణలత మా ఊరి ఛానల్ను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి.